రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. వివిధ వ్యాధులతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు గాను 22,17,000 విలువైన చెక్కులను అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఇంత పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,900 కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి నుంచి అందజేశామని ఎమ్మెల్సీ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో భారతదేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ సందర్భంలో ఆరోగ్య తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారి నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి ఇచ్చినటువంటి 22 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధిని లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని, కష్టకాలాల్లో మమ్మల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి మాకుండటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నానని వారి యొక్క లబ్ధిదారులందరూ కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి